వర్తకుడు కనుగొన్న మంచి ముత్యం అనే పాటను మనం మాట్లాడుకుందాం. మీకు మీ విషయం ఏంటంటే రాత్రి కంటిన్యూషన్ చెప్పాలి కదా ఈ పాఠం, కానీ ఇప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే పాప ఒప్పుకోలు ప్రార్థనకు వచ్చిన వారే గొప్పవారు, ఆ పాఠం వారికే. మరలా పాఠాన్ని వచ్చే శనివారం రాత్రి మనం మాట్లాడుకుంటాం, ఎందుకంటే విస్తారమైన పాఠం, పైగా ఆల్ నైట్ ప్రేయర్, మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు కొంచెమే చెప్పగలను, ఈరోజు పూర్తిగా చెప్పలేను నేను, ఎందుకంటే రాత్రి అంత మిగిలిపోయింది ఆ పాఠం. అది మరల ఇప్పుడు మొదలుపెట్టి మళ్ళీ బ్రేక్ ఇచ్చాను అనుకోండి, ఏ విన్నారో వచ్చేవారానికి తెలియదు మీకు. అందుకే ఈ వారంలో మనకి ఉపవాస ప్రార్థన ఉంది. మీరందరూ సంతోషింపదగ్గ విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన ఒకసారి ఉండేది కాదు, ప్రతి నెల 3 రోజులు ఉంటుంది. ఇక్కడ నుంచి మీలో శక్తి ఉన్నోళ్ళు ఉన్నారు, శక్తి లేని వాళ్ళు ఉన్నారు, కానీ శక్తి నెలను కూడా శక్తినిచ్చి నిలబెట్టేది నా దేవుడు. మీకు అర్థమైందా? తప్పకుండా విరిగిన ఎముకలను బలపరిచే దేవుడు ఆయన. సౌండ్ రావట్లేదండి. విరిగిన ఎముకలను బలపరిచే దేవుడు. మార్చేయమంటారా దీని గురించి? శక్తి లేని వారికి శక్తినిచ్చి నడిపించే దేవుడైన ఆయన చేతుల్లో మనం ఉంటే ధన్యులం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి, శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రభు బలిలో పాల్గొనేంత వరకు నెలకొకసారి. ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ కూడా చిన్న తర్జుమా చేసాం. ప్రత్యేకించి మళ్ళీ 31వ తారీఖు ఎప్పుడు వస్తుందని మీరు అందరూ భయపడుతున్నారా, సంతోషంగా ఉంటున్నారా? ఒక రకంగా భయపడుతున్నారు మీరు. కాబట్టి బాధ లేకుండా ప్రతి నెల ఆఖరి శనివారం ఆల్ నైట్ ప్రేయర్, ప్రతి నెల ఆఖరి శనివారం. ఎలాగో ఒక శనివారం ఇక్కడ కూడుకుంటారు కదా, ఆఖరి శనివారం ఎప్పుడు వస్తే అప్పుడు. అంతే కదా, ఆఖరి శనివారం వచ్చిన ముందు రోజు శుక్రవారం నుంచి ఆదివారం ఇదిగో ప్రభు బలిలో పాల్గొనే ఈ సమయం వరకు కూడా ఉపవాస దీక్షలో మనం కొనసాగుతాం. మన అతిక్రమములను పాపమును దేవుని ఎదుట ఒప్పుకుంటూ నూతనమైన జీవాన్ని జీవితాన్ని దేవుని వలన పొందుకుని ఆయన కొరకు జీవించే వారిగా మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగుతాం. గమనించండి, ప్రకటన మరోసారి చెప్తున్నాను, ప్రతి నెల చివరి వారంలో శుక్రవారం, శనివారం, ఆదివారం మీరు ప్రభు బలిలో పాల్గొనేంత వరకు కూడా ఉపవాసంలో సంఘం కొనసాగుతుంది. శుక్రవారం ప్రార్థన ఉంటుంది, శనివారం మీకు ఆసక్తి కలిగితే మధ్యాహ్నం కూడా ప్రార్థన పెట్టుకోవచ్చు. అలాగే శనివారం నైట్ ఆల్ నైట్, ఇంకా ఆదివారం తెల్లవారుజాము దాకా ఉంటుంది. దీంట్లో వెనక్కి తిరిగేది ఏమీ లేదు, 2-3 అనే ప్రసక్తి లేదు. ఎందుకంటే మనం తెల్లవారునే ప్రభు బలిలో పాల్గొంటాం అన్నమాట. అంటే మీకు విషయం తెలుసో లేదో సీక్రెట్ ఒకటి చెప్పమంటారా, ఆఖరి వారంలో ఉపవాసం ఉన్నవారు తెల్లవారునే బలలో పాల్గొంటారు, బలలో పాల్గొని వెళ్తారు ఇక్కడ నుంచి. లేదనుకోండి, మీరు మధ్యాహ్నం 2 వరకు ఉండాల్సిందే. కాబట్టి గమనించండి, చిన్న మార్పు దైవికంగా కొనసాగుదాం. ముందుకి శక్తి లేని మనకు శక్తినిచ్చే దేవుడు. తిండిని చూడకండి, ఆహారాన్ని చూడకండి, అది మీకు కొంపముంచుతుంది. ఎప్పుడో డాక్టర్ గారు చెప్తాడు ఏమన్నా తింటే చస్తావని, అప్పుడు దాకనే తినగలను. కానీ దేవుని మాటలను ఆలోచించండి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించునని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మనం జీవింపచేసే శక్తి దేవుని మాటకుంది. ప్రయత్నించండి. ఇప్పుడు చేతులు ఎత్తండి అన్నంటే బాధ మీతోటి, ఏమి మీరు చేతులు ఎత్తక్కర్లేదు. మీరే దేవా, నేను కూడా సంఘంతో కలిసి మీ ఉపవాస దీక్షలో పాల్గొనే కృపను పొందుకున్నట్టు నాకు శక్తినివ్వండి అని ప్రార్థన చేయండి. మంచిది. ఇప్పుడు మనం చెప్పుకునే పాట ఏంటో చెప్పండి అమ్మా. వర్తకుడు రాసరిగా చెప్పండి, ఎవరు రాయలేదు. అయితే పాట మార్చి చెప్పినా బాగోలేదు. వర్తకుడు కనుగొన్న మంచి ముత్యం. ఏంటా ముత్యం? ఎవరా వర్తకుడు?
అనే ఈ మొదటి సెషన్లో మనం దీన్ని నేర్చుకుంటాం. ముత్యం అన్నిటికంటే విలువైనది, చాలా విలువైనది. ముత్యం ఎంత విలువైనదండి? అన్నిటికంటే చాలా విలువైనది. డైరీ పట్టుకున్నామా పిల్ల? ఆ మంచి ముత్యాన్ని ఏ వర్తకుడైతే కనుగొంటాడో అతడు దాన్ని పొందుకుంటాడు. ఆ మంచి ముత్యం అనేది చాలా విలువైనది, దానితో సమానమైనది ఏది లేదు. అయితే ముత్యం అనేది దేని సూచిస్తుంది, ముత్యం అనేది దేని సూచిస్తుందని మనం ఆలోచించగలిగితే గుణమును, మంచి ప్రవర్తనను ముత్యం సూచిస్తుందన్నమాట. బైబిల్లో ఒక మాట ఉంటుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. సామెతల గ్రంథం 31:10. ముత్యము కంటే అమూల్యమైనది గుణవతి అంటున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఒక స్త్రీతో కాకుండా ఈ పోలిక సంఘాన్ని పోల్చవచ్చు, సంఘాన్ని పోల్చవచ్చు. అంటే సంఘం అంతా కూడా ముత్యం వంటిది అయి ఉండాలన్నమాట. సంఘం అంటే మనలో ప్రతి ఒక్కరూ సంఘానికి చెందినవారు, అంటే మనలో ప్రతి ఒక్కరు ఆడైనా మగైనా ఎవరైనా మంచి ముత్యాన్ని పోలినవారు అన్నమాట. అయితే ఈ మంచి ముత్యంగా ఇప్పుడు కనబడుతున్న ఈ సంఘం, మంచి ముత్యంగా ఇప్పుడు కనబడుతున్న ఈ సంఘంలో చేరిన మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం అది మనం తెలుసుకోవాలి. అసలు ఈ మంచి ముత్యపు స్థితికి మనం రావడానికి కారణం ఏంటి అది తెలుసుకోవాలి. ఇక రెండో విషయం, ఈ మంచి ముత్యాన్ని దొంగిలించే దొంగలు ఎవరైనా ఉన్నారా? ఈ మంచి ముత్యాన్ని ఇలా మెరిసేదిగా చేసింది ఎవరు? ఈ విషయాలను నేర్చుకుంటాం. ముందుగా ఈ మంచి ముత్యం ఎక్కడుంది, దీన్ని ఎవరు కనుగొన్నారు, దీని కొరకు ఆయన చేసిన త్యాగం ఏంటి అనేది మనం ఆలోచించాలి. మత్తయి సువార్త 13:13 యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తున్నారు, చూద్దాం. మత్తయి సువార్త 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొనుక్కుంటాడట. ఇంకా కింద చెప్తున్నారు, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలున్నదట. ఎలా ఉందట? వర్తకుడు మంచి ముత్యాలను కొనాలి అని వెతుకుతున్నాడట. అతడు అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడట, అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడట. పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని, తనకున్నదంతా అమ్మేసి కొన్నాడట. వర్తకుడు వ్యాపారి ఏం కొనుక్కుంటున్నాడమ్మా? ముత్యాన్ని కొనుక్కుంటున్నాడు. ఏమమ్మేస్తున్నాడమ్మా? తనకున్నదంతా అమ్మేస్తున్నాడు, సర్వస్వాన్ని ఇచ్చేస్తున్నాడు, ముత్యాన్ని కొనుక్కుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇందులో ఈ ముత్యం ఎవరు, ఆ వర్తకుడు ఎవరు అని మనం ఆలోచించాలి. ఆ ముత్యం మనమే, ఆ ముత్యం మనమే. పొలము ఈ లోకము, పొలములో దాచబడిన ధనం అన్నాడు పైన, కింద ముత్యం అంటున్నాడు. ఒకవేళ ఆ పొలంలో ఒకవేళ ఈ ముత్యం కనుక ఉంటే కనుక
ఆ ఫలంలో నుంచి ముత్యాన్ని వేరు చేసి లోకంలో నుంచి వేరు చేసి తాను దక్కించుకోవడానికి ఈ వర్తకుడు తనకున్న సమస్తాన్ని ఇచ్చేస్తున్నారట. ఎవరా వర్తకుడు? ఎక్కడి నుంచి కనిపెట్టాడు ఈ ముత్యాన్ని? పరలోకంలో నుంచి కనిపెట్టాడు. ఎవరిని? ముత్యాన్ని. మరి పరలోకం నుంచి వచ్చినా నీ ముత్యం కోసం ఏమి ఇచ్చేస్తున్నాడట? సమస్తాన్ని ఇచ్చేస్తున్నాడు, సమస్తాన్ని దారబోసేస్తున్నాడట. ఈ విషయం ఏంటో చెప్పమంటారా? మనకి మనం విలువలేని వారమే. మనకి మనం ఏం విలువలేదు. మనల్ని పరలోకం నుంచి చూసిన ప్రభువు మన కొరకు తనకున్న సమస్తాన్ని దారబోస్తున్నాడంటే మనము ఆయన దృష్టికి ఎంత విలువైన వారము అంటే మనము మంచి ముత్యాన్ని పోలి ఆయనకు కనబడుతున్నామన్నమాట. పొలంలో పడుంది, పనికిరాని దానిలో ఉంది, ఆల్చిప్పలో ఉన్నంతకాలం ముత్యానికి విలువ ఉంటుందా? విలువ ఉండదు. దాన్ని బయటికి తీసిన తర్వాత దాని విలువ ఏంటో తెలుస్తుంది. ముత్యం ఎలా తయారవుతుందంటే, సముద్రంలో వర్షం కురిసేటప్పుడట నత్తలు ఉంటాయి కదా, ఆ వర్షపు చినుకును మింగుతాయట. సముద్రంలో ఉండేవి చినుకు ఎలా మింగుతాయో అంటే చూడండి, అవి ఎంత ప్రాణానికి తెగించి పైకి వస్తాయన్నమాట. అవి మింగి వాటిలో దాచుకుంటాడు, భద్రం చేస్తాయట ఆ వర్షపు చినుకును. అది కొన్నాళ్ళకి ముత్యం అయిపోతుందట. ఈ ముత్యం కలిగిన ఈ ఆల్చిప్పను పట్టుకోవడానికి సముద్రంలోనికి వెళ్ళిపోతారు ప్రజలు. వర్తకులు ఏం చేస్తారో తెలుసా? వర్తకులు బోట్ల మీద వెళ్ళి ఈ అనాగరిక ప్రజల దగ్గరికి వెళ్ళి ఆల్చిప్పలను కొనుక్కుంటారు వాళ్ళు. వెళ్ళేమనుకుంటారు తెలుసా అమ్మేవాళ్ళు? ఏంటి నత్తలను కొనుక్కుంటున్నారు, డబ్బులు ఇచ్చి అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఓపెన్ చేస్తుంటారు. లక్కీగా ఉంటే దొరికితే దొరుకుతుంది, లేకపోతే ప్రత్యేకించి ఒక పెద్ద బిజినెస్ ఇది. ఆ ముత్యం అంత విలువైందనమాట. అది ఒకవేళ దీంట్లో ఉంది ఖచ్చితంగా తెలిసిపోయిందనుకున్న వర్తకుడికి ఎంతైనా ఇచ్చుకునేస్తాడనమాట. ఇప్పుడు పరలోకంలో ఉన్న యేసయ్యకు ఈ లోకంలో ఏం కనబడింది? ముత్యం కనబడింది. వచ్చేసాడా రాలేదా? సమస్తాన్ని ఇచ్చేసాడా ఇవ్వలేదా? దేని కొరకు? ఎవరా ముత్యం? మన దృష్టికి మనం ఎలా ఉన్నాం? ఆయన దృష్టికి ఎలా ఉన్నాం? ఎంత జాగ్రత్తగా ఉండాలండి మనం, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నా ఇంటి వారు నాకు సహాయం చేయకపోవచ్చు, మీ రక్త సంబంధాలు మీకు సహాయం చేయకపోవచ్చు, కానీ అదేంటో మనకున్న విలువను బట్టి, ఆ విలువను గుర్తించి మన కొరకు తన్ను తానే ఈ లోకానికి వచ్చే సమస్తాన్ని అప్పగించుకునే విధంగా దిగొచ్చారంటే చిన్న విషయమా? యేసుక్రీస్తు వారికి లోకంలో రావాల్సిన పని ఏంటి చెప్పండి? మన నిమిత్తమేనా? మనల్ని కనుగొనడానికైనా వచ్చాడైనా, మనల్ని చేపట్టడానికైనా, అంటే మనల్ని దృష్టించాడనమాట. ఈ ముత్యం, ఇది ముత్యమే, కాకపోతే కాస్త మట్టిలో కలిసి ఉందంతే. నేను వెళ్ళి ఆ ముత్యాన్ని నాకున్న సమస్తాన్ని ఇచ్చి కొనుక్కుని మెరిసేదిగా చేస్తాను దాన్ని. ఇప్పుడు వచ్చింది మెరుపు మనకి సంఘంలో చేరిన తర్వాత. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ముత్యమే, కానీ మన ముత్యమని మనకి తెలియదు, ఎవరికీ తెలియదు. ఆయన వచ్చి తన రక్తాన్ని చిందించి సమస్తాన్ని దారబోసి మట్టిలో కలిసి నీ ముత్యాన్ని వెలికి తీసి సంఘంలోనికి చేరిస్తుంది, మెరవడం మొదలెట్టింది. ఇప్పుడు ఆ వర్తకుడు కనుగొన్నాడు ఈ మంచి ముత్యాన్ని. మీలో ఇంకెవరైనా బాప్తిస్మం పొందట్లేదంటే అర్థం ఏంటంటే మీరు ముత్యమే కాదంటే ఒప్పుకోరు ఈ పాట విన్న తర్వాత. కాకపోతే మట్టిలో ఉన్న ముత్యం మీరు, ఇంకా మట్టిలోనే ఉన్నారు. ఆయన వచ్చి మీకోసం సమస్తాన్ని ఇచ్చిన ఆ మట్టిలోంచి బయటికి రావట్లేదు. మీరు వస్తే మెరిసిపోతారు, మీకు విలువ వస్తుంది. ఎంత కొన్నారండి దీన్ని? ఎంత కొన్నారండి అంటే చాలా పెట్టుకున్నారంటే దాని విలువ పెరిగిపోద్ది, అవునా కదా? చెప్పండి. అప్పుడప్పుడు చూడండి, ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు అందంగా ఏవైనా. ఇది ఇక్కడిది కాదండి, ఇది విదేశాల నుంచి వచ్చిందండి. దీని ఖరీదు ఎంతో తెలుసా అండి అంటుంటారు గుండెలు పగిలిపోయేలాగ. ఇంకా నయం దాన్ని మనం ముట్టుకుంటే కింద పగిలిపోలేదు. దాని వాల్యూ ఎంత ఉంటుంది అన్నమాట, ఏదైనా అందమైన వస్తువు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు కనుగొన్నది ఏంటో తెలుసా? ముత్యము. ఆ ముత్యమే మనము.
ఈ లోకమే పొలము, దాచబడిన లేదా మట్టిలో ఉన్న మనల్ని వెలికి తీసి తన సంఘంలోనికి చేర్చి మెరిసేటట్టుగా మార్చిన వాడు రక్షకుడైన యేసుక్రీస్తు. అయితే మార్పు చెందిన తర్వాత దీన్ని సమకూర్చుకోవడానికి చాలామంది ప్రయత్నం పడుతుంటారన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే మనం ఏమనుకుంటాం, దేవుళ్ళోనికి వెళ్ళానో లేదో అండి, అందరూ బంధువులు అవుతున్నారని అంటుంటాం మనం. అందరూ బంధువులు ఎందుకు అవుతారమ్మా మనకి? మన బంధువు ఒక్కడే, ఆయన ఎవరు? రక్షకుడైన క్రీస్తు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. అయితే విషయం ఏంటో చెప్పమంటారా? మట్టిలో ఉన్నంతకాలం ఎవరు గుర్తించరు, కానీ వర్తకుడు దాన్ని కొన్న తర్వాత అతని చేతుల్లోంచి ఎలా అపహరిద్దామా అనే దొంగలు ఉంటారు. అంతేనా? కొంతమంది దొంగలు ప్రయత్నిస్తుంటారు ఆ ముత్యాన్ని చేజిక్కించుకోవడానికి. ముత్యపు దొంగలు ఎలా, మామూలు దొంగలు కాదు, ఎవరమ్మా? ముత్యపు దొంగలు అన్నమాట. మనమేమనుకుంటాం, నేను మంచి ముత్యాన్ని, నా వర్తకుడు క్రీస్తు నాకింత విలువనిచ్చాడు అనుకుంటుంటాం. మీకు విషయం చెప్పమంటారు, ఈ ముత్యాన్ని అలంకరించుకోవలసిన వర్తకుని చేతిలో నుంచి అపహరించి తమ్మును తాము అలంకరించుకోవడానికి కొంతమంది చూస్తున్నారు. ముఖ్యంగా ఒక శత్రువు చూస్తున్నాడు, ఆ శత్రువే అపవాది. ఆ శత్రువు ఎవడు? అపవాది. అపవాదిని దేవుడు అపోస్తలుల ద్వారా వర్ణిస్తూ ఒక స్త్రీగా పోలుస్తాడు, ఒక స్త్రీగా పోలుస్తాడు. అది మనం చూస్తే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మూడవ వచనం. అప్పుడు అతడు, ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని, దేవదూషణలతో నిండుకొని నామాలు అని అర్థం, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీ. ఎవరండి? ఇది ఏమున్నాయట? 7 తలలున్నాయి 10 కొమ్ములు ఉన్నాయట. 7 తలలు 10 కొమ్ములు. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం చూద్దాం. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలు. ఇదేంటి 7 తలలు 10 కొమ్ములు అంటే సర్పం కదా. ఇక్కడ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు అయినా. అంటే ఆ సర్పమే ఈ స్త్రీ, ఈ స్త్రీయే ఆ సర్పం. ఆ సర్పమైనా ఈ స్త్రీ అయినా ఒకటే, అపవాది. ఎవరు? అపవాది. చూడండి, స్త్రీ రూపంలో ఎలా కనబడుతున్నాడు? 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకుని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండే, మర్మము. ఏంటి దాని పేరు? దాని పేరే సీక్రెట్ అట. మర్మము, వేషలకును భూములను ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులు. ఏహ్యమైన వాటికి తల్లి అయినా, ఇది చెడ్డవాటికి తల్లట. చెడు చేసేవారందరికీ మూలం ఇదేనట. ఇది మంచి ముత్యాలను ధరించుకుంది, అది విషయం ఇక్కడ. ఏం ధరించుకుందమ్మా? మరి మంచి ముత్యాలంటే ఎవరు? మంచి ముత్యాలంటే ఎవరండి? ఎవరి కొరకు అండి? వర్తకుడు సమస్తాన్ని దారబోసాడు. మరి ఈ లోపుగానే మంచి ముత్యాలు ఎలా అలంకరించుకుందండి స్త్రీ? ఎలా అలంకరించుకుంది? ఒకనాడు మట్టితో కలిసి ఉన్న ఈ ముత్యాన్ని వెలికి తీసి తన రక్తం చేత శుద్ధి చేసి సంఘంలో చేర్చి మెరిసేదిగా దేవుడు చేస్తే, సంఘంలో చేర్చబడిన తర్వాత ఈ ముత్యం అపవాది చేతిలో చిక్కుతుందట. ఎలాగో కూడా చెప్పారు ఇక్కడ. ఎలాగంటే, ఏహ్యమైన వాటిని మరలా కొనసాగిస్తే ఇప్పుడు నీ అడ్రస్ మారిపోతుంది,
ఒకప్పుడు వర్తకుడు యేసుక్రీస్తు నీ అడ్రస్, ఆయనకి రూపాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏహ్యమైనవి ఏవైనా తలస్తుంటే చేస్తుంటే నీవు నిన్ను అలంకరించుకునే ఒక స్త్రీ ఉంది, అది మహాబబులోను, అది అపవాది. మంచి ముత్యమే ఎవరి చేతిలో చిక్కింది చెప్పండి, ఎవరి చేతిలో చిక్కిందండి? మార్పు రాలేదని చెప్పట్లేదు నేను, అలాంటి మీరు కోపడతారు. ఇప్పుడా అండి, ఎప్పుడండి? మేము బాప్తిజం మీరు మర్చిపోయారా? మీ ఇచ్చిన వాళ్ళు మీకు మాకు గుర్తున్నదండి, అదే సెమినార్ అంటే అంటారు మీరు. నేను ఎందుకు అంటాను మిమ్మల్ని అలా చెప్పండి? ఒక్కోసారి మీరెప్పుడు మీకు ఎప్పుడు బాప్తిజం ఇచ్చారో నాకే గుర్తుండదు, కానీ మీకే మీరే గుర్తుంచుకుని సెమినార్లు పెట్టుకుంటుంటారు. మంచిది, మీరు మార్పు చెందారు. ఒకప్పుడు మట్టిలోనే ఉన్నారు, ఇప్పుడు మంచి ముత్యం అయ్యారు, సంఘంలో అంటు కట్టబడ్డారు. అయితే మీ వైపుగానే చూస్తూ మిమ్మల్ని గాలమేసి పట్టుకోవడానికి ఏహ్యమైన వాటన్నిటికీ తల్లి ఒక తామె చూస్తుందన్న సంగతి తెలుసా మీకు? ఏం చేస్తుందట? మీ చేత ఏహ్యమైనవి చేయిస్తుంది. ఏమైందట? ఈ మంచి ముత్యాన్ని కాస్త తాను అలంకరించుకుంటుంది. ఏమంటే దీనికి నక్షత్రాలు ఎక్కడవండి చెప్పండి మీరు? నక్షత్రాలు అంటే ఎవరు? ఎవరండి? దానియేలు గ్రంథం 12:3. దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. ఈ ముత్యానికి మరో పేరు పెట్టాడు ఆయన, దాని పేరేంటి చెప్పండి? నక్షత్రం. నక్షత్రం అంటే అర్థం ఏంటి తెలుసా? నీకులాగే ఎవరైనా సంఘంలో కట్టబడాలని నువ్వు ప్రయత్నం పడుతుంటే నువ్వు నక్షత్రం. అయితే ఈ నక్షత్రాలను ఈ స్త్రీ అలంకరించుకుంటుంది. ఇప్పుడు ఈ ముత్యాలను స్త్రీ అలంకరించుకుంటుంది. ఎలాగో చూస్తే ప్రకటన 12:3, అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడను, ఇదిగో ఎర్రని మహాకట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను, దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద, చూసారా, ఈడ్చి పడేస్తుందట. దేవుడేమో సంఘంలో ఉన్న మిమ్మల్ని ఆకాశ నక్షత్రాలు అంటుంటే, దాని తోక ఆకాశ నక్షత్రాలు అంటే సంఘంలో చేర్చబడిన ఈ మంచి ముత్యాలను సైతం తన హస్తగతం చేసుకుని అలంకరించుకుంటుంది. అప్పుడప్పుడు ఎక్కడికైనా సువార్తకి వెళ్ళినప్పుడు గొప్ప సాక్ష్యాలు వినబడుతుంటాయి మాకు. ఎవరు ఎదురవుతారా అంటే బాగా చెడిపోండి ఎదురవుతాడు మాకు. ఏంటి, ఎవరు మీరు, ఇక్కడికి వచ్చారేంటి అంటాడు ఊగుతుంది. మరి ఇలా పలానా గ్రామం అండి, ఆత్మల భారంతో సువార్తకు వచ్చాం, సువార్త చేస్తాం, దేవుని మాట. దేవుని మాటలా? నేను కూడా మొదట్లో చాలా సీనియర్ విశ్వాసిని అంటుంటాడు. ఎట్టితనం నేను దేవుని వాక్యం కూడా చెప్తాను తెలుసా అంటుంటాడు. మరి ఏంటి ఈ నక్షత్రం ఎలా అయిపోయింది? తోకతో పట్టుకు లాగాడు అనమాట వాడు. వాళ్ళని అనుకోకండి, మనల్ని కూడా లాగుతుంటాడు. లాగుతుంటాడా లాగడా? తోకంటే ఏంటంటే అర్థం కావట్లేదు. తోకంటే ఏదో కాదమ్మా, నిన్ను లోకం వైపు నడిపించే నీ స్నేహితురాలే. అపవాది తల అయితే నీతో ఉంటూ దేవుళ్ళలోంచి తప్పించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ తోక. ఒక్కోసారి తోకలో నాలాంటి బోధకులు అవుతుంటారు, తప్పుడు బోధ చెప్పి మిమ్మల్ని అందరినీ దారి తప్పించడానికి. ఒక్కోసారి తోకలో సంఘంలో చేర్చబడిన వారు అవుతారు, లేదా సంఘానికి వెలుపులు ఉన్న వాళ్ళు అవుతారు. మొత్తానికి ప్రకాశిస్తున్న ఈ నక్షత్రాన్ని, మంచి ముత్యం వలె దగదగలాడుతున్న ఈ నక్షత్రాన్ని, ఈ ముత్యాన్ని లాగి తాను అలంకరించుకోవడానికి చూస్తున్నాడు ఈ మహాఘట సర్పమైన బబులోను అనబడుతున్న వేశ్య అపవాది. ఎన్ని పేర్లు వచ్చినాయి చూసారా? వాడి తాపత్రయం ఏంటి తెలుసా? వాడి తాపత్రయం దేవుణ్ణిలో మెరుస్తున్న నీవే నాకు అలంకారం అంటాడు వాడు. దేవుణ్ణిలో మెరుస్తున్న నీవే నాకు అలంకారం, నిన్ను నేను ధరించుకుంటే ఎంత బాగుంటానో తెలుసా అంటాడు. మనల్ని ధరించుకోవడానికి చూస్తుంటాడు వాడు. అపవాది ఎప్పుడు కూడా దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతికే వారినే కావాలనుకుంటాడు. అలాంటి వాళ్ళు నా దగ్గరుంటే అప్పుడండి నా గౌరవం అంటుంటాడు వాడు. తెలుసా, మనమేమనుకుంటాం, నేను దేవుళ్ళలోనే ఉన్నాను,
దేవుళ్ళలోనే ఉన్నాను అనుకుంటూ ఉంటాం. అలా అనుకుంటూనే వాడు వైపు వెళ్ళిపోతాం, మనకు తెలీదు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో వర్తకుడేమో ఈ మంచి ముత్యాల్ని మట్టిలో కనుగొని ఈ మట్టి లోకానికి పరలోకాన్ని విడిచి వచ్చి సమస్తాన్ని దారబోసి సంఘానికి చేరిస్తే, సంఘంలో చేర్చబడిన తర్వాత దుష్టుడు ఈ ముత్యాల మీద కన్నేస్తున్నాడు, ఈ నక్షత్రాల మీద కన్నేస్తున్నాడు, తోకతో లాగుతున్నాడు. తలతో ఎందుకు లాగట్లేదు? తలతో లాగితే డౌట్ వచ్చేస్తుంది మనకి, తెలుసా? ఓ నీ తల నాకు తెలుసు, ఏదైనా తోటలో ఆదామ వాళ్ళ దగ్గరకు వచ్చింది, నువ్వే తెలిసిపోతాం, కనిపెట్టేస్తాం మనం. కాబట్టి తోకలు వస్తాయి మన దగ్గరికి, జాగ్రత్త పడుతుండాలి. ఆకాశంలో ప్రకాశిస్తున్న నక్షత్రాలను కూడా తోకతో లాగే సామర్థ్యం కలిగిన వాడు వీడు, దుష్టుడు. వీడి కన్ను ఎక్కడ పడింది? మంచి ముత్యాల మీద పడిందట, చూసారా? సంపాదించిన వర్తకుడే ఈ ముత్యం కొరకు సమస్తాన్ని దారబోసి తగిన సమయం ముందు ఈ ముత్యాన్ని ఉండాల్సిన చోటులో ఉంచాలి పరలోకంలో అనుకుంటుంటే, అపవాది వెర్రోడా వర్తకుడా, నువ్వు పెట్టుకోవు నన్ను పెట్టుకోనేమో, నువ్వు ధరించుకుంటావా? ఎప్పుడు చూడా సిలువ మీద వేలాడుతూ ఉంటావు, నువ్వేం ధరించుకుంటావు ముత్యాన్ని? పోను నాకు ఇస్తావా? ఇవ్వు. నాకు ధరించుకోవాలని ఆశగా ఉంది ముత్యాన్ని. మన కోసం సమస్తాన్ని దారబోసిన వాడు మనం ధరించుకోవాలని కాదు, మనల్ని పరలోకానికి చేర్చాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. కానీ విరోధి మనల్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు, మనల్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. సేవలో రెండు రకాలైన ప్రజలు ఉంటారు. ఒకటి ఏంటంటే ఉపయోగించుకోవాలి, నేను ఎదగడానికి ఎవరినైనా, నేను ఎదగడానికి ఎవరినైనా ఉపయోగించుకోవాలి. ఇలాంటి వాడికి ఎవ్వరూ ఏ తప్పు చేసినా సరే పట్టదు. నాకే ఇప్పుడు బాగా ఎదగాలని ఉందనుకోండి, మీరు ఏ పొరపాటు మాట్లాడినా మిమ్మల్ని గద్దించను, నేను ఏం గద్దించను. ఎందుకని? మిమ్మల్ని వాడుకోదలుచుకున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు పోగొట్టుకుంటాను నేను? మీరు సరిగ్గా ఉండాలి, దేవుని చేతుల్లో ఉండాలి, దేవుడున్న లోకానికి చేరాలనుకున్నప్పుడు మీరు చిన్న పొరపాటు చేసిన మిమ్మల్ని గద్దిస్తాను. గద్దించినప్పుడు నా మీద మీరు బాధ రాదా మీకు? కొంతమంది విడిచి వెళ్ళిపోతారు, కొంతమంది బాధ పెట్టేసుకుంటారు, కొంతమంది మాట్లాడడం మానేస్తారు. మొత్తానికి మీరు సరిగ్గా ఉండాలన్నదే దేవుని ఇష్టం. ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికే నాకు ఈ కష్టం. అదే నేను కనుక మిమ్మల్ని ఉపయోగించుకోవాలనుకున్నాను అనుకోండి, మీరు తప్పిపోయి చర్చికి రాకుండా మానేసినా సరే అసలు మీరున్నారే, మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే అంటుంటానన్నమాట. అప్పుడు మీకు ఎలా ఉంటుంది అది? చూసారా, రాజుగారికి తెలుసు అండి నా గురించి, మా పక్క ఆవిడకి ఏం తెలుసు అండి, చర్చికి రాదని తిడుతుంది. నేను నెల రోజులు మానేసినా నేనేమంటండి నన్ను? అతకి రేపు నుంచి ఏమంటారు తెలుసా? మాకు తెలుసులే, నువ్వు వెళ్ళు, ఆయన చెప్పుకున్నాం మేము అంటుంటారు మీరు. ఆ ఛాన్స్ మనకు లేకుండా పోయింది. ఇక్కడ అందరు దేవుళ్ళో ఉండాలి. గద్దింపులు వింటున్నారు, హెచ్చరికలు వింటున్నారు, ఎందుకంటే మనం సరిగ్గా ఉండాలి. మనం సరిగా ఉండాలి, మనం పరలోకం చేరాలి, దేవుని సన్నిధిలో మనం ప్రకాశించాలని రక్షకుడే మన కోసం సమస్తాన్ని దారిపోస్తే మనం ఎవరం అండి? మనం మోసగించుకోవడానికి అపవాది మోసగిస్తాడు. నీకు చాలా విషయాలు తెలుసు, నీకు తెలుసా? ఈ మధ్య నువ్వు ఎంత బాగున్నావో తెలుసా దేవుళ్ళో? అసలు నువ్వు ప్రార్థన చేస్తుంటే పరలోకం గజగజలాడిపోతుంది తెలుసా? ఇలాంటివన్నీ చెప్తారు. అది మనం నన్ను చెప్పమన్నాను, అమ్మా ప్రార్థన బాగానే చేస్తున్నారు, కాస్తంత ఇంకా జాగ్రత్తగా చేయాలంటుంటే మీకు ఎలా ఉంటుంది? ఎంతసేపు చేసినా ఇంకా జాగ్రత్తగా చేయాలా? కొంచెం బాధ కలుగుతుంటాం. అదే విరోధ అనుకోండి ఏమంటాడు తెలుసా? అమ్మా నువ్వు ప్రార్థన చేస్తుంటే నాకు దర్శనం వచ్చిందమ్మా. మరి మీరు ప్రార్థన చేసిన నన్ను నిద్రపోతే నాకు దర్శనం రాదా? పరలోకంలోనమ్మా గొప్ప వివిధమైన వస్తు సముదాయాన్ని దాంతోపాటు నిన్ను చూస్తున్నానమ్మా నేను అంటాను. అప్పుడు మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఇంకా లేదు, మిమ్మల్ని మెచ్చుకునేది ఉంటే ఆయన మెచ్చుకుంటాడు, నాకేం కరం చెప్పండి. మిమ్మల్ని గద్దించేది ఉంటే నేను గద్దిస్తాను. మిమ్మల్ని మెచ్చుకునేది ఉంటే ఆయన మెచ్చుకోవాలి, మీరు గద్దింపబడేది సరిదిద్దుకోవాల్సింది ఉంటే నేను సరిదిద్దుతాను. యేసుక్రీస్తు వారు అదే చేశారు. మన కోసం సిలువ మురాల మీద వేలాడి సమస్తాన్ని దారిపోసిన రక్షకుడు మనల్ని పరలోకంలో తండ్రి సన్నిధిలో చూడాలనుకుంటున్నారు. కానీ అపవాది ఇంతకాలం ఈ మట్టి లోకంలోని ఈ ముత్యం ఉందన్న సంగతి నాకు తెలియకపోయింది, ఎందుకంటే ఈ మట్టి లోకం మీద అంతటికీ అధికారి నేనే, అరే నా పక్కనే ఉంది, నేను కనుగొనలేదు, పరలోకం నుంచి వచ్చాడు ఈ వర్తకుడికి ఎలా కనబడ్డది ఇది?
వచ్చాడో రాలేదో వెంటనే సమస్తాన్ని దారబోసి రక్తాన్ని చిందించి ఈ ముత్యాన్ని పట్టుకుపోయాడు. అబ్బబ్బా, ఈ మట్టి లోకంలోనే ఉందా ఈ ముత్యం, నాకు తెలియకపోయింది, అయినా కానీ ఈ ముత్యాన్ని నేను దక్కించుకోవాలి అనుకుంటున్నాడు వాడు. చూసాను, ఇప్పుడు మనల్ని వాడు అలంకరించుకుంటాడంట. మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చేతులు ఎత్తండి. ఏంటి, దుష్టుడు అలంకరించుకుంటాడంట మిమ్మల్ని. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? అమాయకులు అంటే మీ ఉద్దేశం ఏంటంటే, అవునండి మరి వస్తువు అన్న తర్వాత ఎవరో ఒకరు పెట్టుకుంటేనే కదండి అందం. అవ్వాలి పెట్టుకుంటాడు, పర్వాలేదా? అవ్వాలి లేదు ప్రియమైన వాళ్ళు, మన రక్షకుడైన క్రీస్తు సొంతం మనం. విరోధి చేతుల్లో పడుతున్నాం, జాగ్రత్తగా ఉండాలి. ఇంక చూడండి జాగ్రత్తగా, ఏహ్యమైన వాటన్నిటికీ తల్లి. 17 ప్రకటన గ్రంథం 17:4 చూసాం కదా, చూడండి. ఇప్పుడు ఒక పట్టణాన్ని గురించి మాట్లాడుతూ 18వ అధ్యాయంలో ప్రకటన 18లో ఒక మాట చెప్తున్నారు, చూద్దాం. ప్రకటన 18:11 లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను, అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపునార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బంరాను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువురాళ్ళు మొదలైన వాటితో చేపడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండే, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములు, ఇక మీదట ఎవడునూ కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయాను. రుచ్యమైనవని దివ్యమైనవని నీకు దొరకకుండా నశించిపోయినవి, అవి ఇక మీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులని ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపునార బట్టలు, ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకుని బంగారముతోను, రత్నములతోను, ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినాయి అని చెప్పుకొనుచు తన బాధను చూసి భయాక్రాంతులై దూరముగా నిలుచుంటారట. చూసారా, పట్టణం పాడైపోతుంది అంటే పాడైపోయేది మనల్ని అలంకరించుకోవాలనుకుంటుంది. దేనికి? పాడు చేయడానికి, పాడు చేయడానికి. మంచికి ఉపయోగించటం లేదు, పాడు చేయడానికి. ఈ పట్టణం, ఈ బబులోను అనే పట్టణం, వేశ్య, దుష్టురాలు, హేహ్యేయమైన వాటికి తల్లి. ఇది దేన్ని అలంకరించుకోవాలని చూస్తుంది? ముత్యమును. దేవునికి సంబంధించిన ఆభరణాలను అలంకరించుకోవడం చూస్తుంది ఇది. దేనికి? వాటితో పాటే పోవాలని ఉందట, వాటితో పాటే పోవాలని ఉందట. అంటే అప్పుడప్పుడు కొంతమంది చాలా విచిత్రంగా పోతారు, పోయేటప్పుడు ఊరికినే పోతే మిగిలినవన్నీ ఎవరైనా పంచుకుంటారు, ఇంట్లో అన్నీ ధరించుకుపోతారు వాళ్ళు. ఆ ముట్టుకోవడానికి కూడా భయపడతారు ఇప్పుడు ఆ చావు చూసిన తర్వాత. ఈ నగ పెట్టుకోవడానికి రేపోతే ఆవిడే గుర్తొస్తుంటుంది, చచ్చిపోవాల్సిన వాడు అన్ని జాగ్రత్త పెట్టి మూట కట్టి వెనకాలకు ఉండేటట్టు చచ్చిపోతే పర్వాలేదు, చచ్చిపోవాలనుకున్నవాడు అన్నీ ధరించుకుని పట్టుబట్టలు కట్టుకుని వేలాడుతుంది అనుకోండి ఫ్యాన్కి, ఆవిడ దించి ఆ నగ నట్ర తీసుకుని ఆవిడ పెట్టుకోగలరా? పెట్టుకుంటే ఎవరు గుర్తొస్తారు ఇప్పుడు? ఇప్పుడు చూడండి, దేవుడు అసహించుకోవాలి నిన్ను. ఓ ముత్యమా, నిన్ను నేను ధరించుకుని వెళ్ళిపోతాను నరకానికి, నిన్ను నేను ధరించుకుని వెళ్ళిపోతాను. నిన్ను చూస్తే దేవునికి అసహ్యం పుట్టాలి. నీ కొరకు ప్రాణం పెడతాడా? నీ కొరకు సమస్తాన్ని దారబోస్తాడా? నాకు నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను దక్కించుకోవాలని చూస్తున్నాడా? నువ్వు అతనికి దక్కకూడదు, నాకు దక్కకూడదు, నాశనానికి వెళ్ళిపోవాలి. సాతాను వ్యూహం ప్రేమిన వల్లరు ఇది. దేవుడు మనల్ని పరలోకంలో ఉంచాలనుకుంటున్నారు, మన కొరకు మంచి వర్తకుని పంపించారు, కనుగొన్న ఆయన తను మన కొరకు సమస్తాన్ని దారిపోసాడు. కానీ ఈ దుష్టురాలు అపవాది, మీకు మీరు గమనిస్తున్నారో లేదో, మీకు ఎప్పుడన్నా కనిపించిందండి మిమ్మల్ని ఎప్పుడన్నా కోరుకుందా రమ్మని, మిమ్మల్ని అలంకరించుకుంటున్నా అందా? మీకు ఎవరికి పరిచయం లేదు కదా బయట పెద్దగా.
అందుకే ఆ స్త్రీ గురించి ఏం రాయబడి తెలుసా, ఏహ్యమైన వాటికి తల్లి. అంటే దేవునికి ఇష్టం లేని కార్యం మీరు చేస్తున్నారంటే మీరు ఆల్రెడీ ఎవరి చేతిలో చిక్కుతున్నారన్నమాట, అయిపోయింది. మనకు ఎంత మోసపోతుందో తెలుసా, ప్రభు మనల్ని కనుగొన్నాడు, ఈ ముత్యాన్ని సంఘంలో చేర్చాడు, సమస్తాన్ని దారబోశాడు, పరలోకం వెళతాం కదా అనుకుంటున్నాం. ఈ లోపుగానే మన మీద కన్నేసిన దుష్టుడు మాయ చేసి మనల్ని హేయమైన వాటిలో ముంచి, హేయమైన వాటిలోనికి వెళ్ళిపోతే నువ్వు మాయకు గురవుతున్నావు. నువ్వు తప్పిపోయిన విషయం నీకు తెలియదు, తెలుసా? తెలియదు. మహాబలాఢ్యుడు సంసోను గారు తెలిసి తప్పు చేశాడండి, తెలిసి చిన్న తప్పు చేశాడు. ఏంటంటే దలీలా దగ్గరికి వెళ్ళాడు అంతే, ఆయన చేసిన తప్పు. తెలియకుండా పెద్ద తప్పు జరిగిపోయింది. ఏంటంటే యెహోవా తనను ఎడబాసిన అతనికి తెలియకపోయాను. ఆ పదం చూసారా, మహాబలార్జునికే దేవుడు విడిచిపెట్టాడన్న సంగతి తెలియకపోతే నీకు నాకు ఎలా తెలుస్తుంది? ఏహ్యమైనది నీ జీవితంలో కనబడుతుందంటే నీవు మాయలో చిక్కుకుని దేవునికి దూరం అయిపోయి దానికి చేరువైపోయి దానికి నీవు అలంకరింపబడుతున్నావు అన్నమాట. నిన్ను చూస్తే దేనికి అలంకరణ? దేవునికా? నిన్ను చూస్తే దేవుని గొప్పతనం తెలుస్తుందా? లేదు లేదు, నిన్ను చూస్తే ఆ మాయగాడే తెలుస్తున్నాడు. ఆ ఏహ్యమైన దానికి తల్లే గుర్తొస్తుంది. మనం ఏది చూపిస్తామో దాన్నే ప్రజలు నమ్ముతారు. మనం రక్షకుని చూపించగలిగితే రక్షకుని నమ్ముతారండి, కానీ మన జీవితంలో మనం రక్షకుని చూపించట్లేదు, మనం మోసపోయి ఆ మోసగతిని చూపిస్తున్నాం, దాన్నే నమ్ముతున్నారు వాళ్ళు ప్రజలు. ప్రజలు ఎప్పటికీ కూడా మనం నమ్మిన క్రీస్తుని ఎందుకు నమ్మలేకపోతున్నారంటే మనం క్రీస్తుని చూపించటం లేదు. మనం క్రీస్తునే కలిగి ఉన్నామన్న భ్రమలో అపవాది మనల్ని ధరించుకుని అపవాది తన్ను తాను మన ద్వారా కనబరుచుకుంటుంది, కనుక దాన్ని నమ్ముతున్నారు. మనం భక్తి కలిగి ఏదైతే నడుస్తామో, ఏ మార్గంలో నడుస్తామో, మనం వెనక అనేక మంది అదే మార్గంలో నడుస్తారు. ఖచ్చితంగా మనం క్రీస్తు మార్గంలోనే నడుస్తున్నామా? నడుస్తుంటే మన వెనకాల అనేక పాదాలు నడుస్తాయి. నడవట్లేదంటే ఆల్రెడీ మన వెనక పాదాలు కరెక్ట్గానే నడుస్తున్నాయి, కానీ మనం నడిచే మార్గమే క్రీస్తు మార్గం కాకుండా పోయింది. మనం దుష్టిని మార్గంలో వెళ్ళిపోతున్నాం ప్రేమిని వల్ల. ఏహ్యమైనది, అసహ్యమైనది అంటే ఏమీ లేదు. నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నీ ప్రక్కన దేవుడు ఉంటే నువ్వు ఉండగలవా? స్థితిలో నేనుంటాను అనేది నీ ఆన్సర్ అయితే నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావు. నేను ఉండలేను, ఆయన నా పక్కన ఉంటే నీ కార్యం చేయలేను అంటున్నావు అంటే నువ్వు ఏహ్యమైన దానిలో ఉన్నావు, ఏహ్యమైన దానిలో ఉన్నావు. నీ ఇంటిలో నువ్వు చేసే కార్యాలు నీ పక్కన దేవుని పెట్టుకుని చేయగలవా? నువ్వు బయట నీ ప్రవర్తన దేవుడిని పక్కనుండి చేయగలవా? చెయ్యలేను అంటున్నావంటే అయినా కార్యాలను చేయగలుగుతున్నావంటే నీ పక్కన ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు లేరు. అంటే ఈ మంచి ముత్యాన్ని అపహరించాడు ఈ అపవాది. అపవాది అపహరించిన మంచి ముత్యం, కానీ మా మనసు నాకు నచ్చక వర్తకుడు కనుగొన్న మంచి ముత్యం. అంటే మీరు చివరిలో ఈ పాఠం ముగిసిన తర్వాత ఎలా ఉండాలంటే వర్తకుని చేతిలో మంచి ముత్యంలో ఉండాలి. అపవాది అపహరించిన మంచి ముత్యం ఎందుకు ఉపయోగమే ఉంది? ఎవరు తీసుకొస్తారు దీన్ని? మరలా రక్షకుడైన క్రీస్తు మనం దక్కించుకున్నారు, ఈ మంచి ముత్యాన్ని కనుగొన్నారు. ఎవరి మాటలు ఎవరు చెప్తున్నారో తెలుసా మీకు? ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు వారే. ఎందుకు చెప్తున్నాడండి? నా బాధ కలిగి ఉపమానంగా చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉందో తెలుసా? ఆ మంచి ముత్యాన్ని కనుగొని సమస్తాన్ని దారబోసు కొనుక్కుంటున్న ఆ వర్తకుని పోలి ఉన్నది, పోలి ఉన్నది అంటున్నాడు ఆయన. మరి మనం ఎలా ఉంటున్నాం? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మీకు తెలుస్తుందా ఆ వర్తకుడు క్రీస్తుని? మీకు తెలుస్తుందా ఆ ముత్యం నేనేనని? మనల్ని ఆయన సమస్తాన్ని దారబోసి దక్కించుకున్నాడన్న విషయం తెలుసా? ఇప్పుడు ఈ ముత్యం ఎవరికి చెందింది? వర్తకునికే చెందింది, క్రీస్తుకే చెందింది. కానీ దాన్ని దక్కించుకోవడానికి అవ్వాలి చూస్తున్నాడు. ఈ ముత్యం పరలోకానికి చెందింది, ఈ ముత్యం అలంకరింపబడుతుంది పరలోకంలో. ప్రకటన గ్రంథం 21 గుమ్మాలను చూడండి దేంతో పోలుస్తున్నాడు. 21 వచనం, 21 అధ్యాయము 21 వచనం, దాని 12 గుమ్మములు
12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్ఫటికమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభు గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లే దానికి దీపము, జనములు దాని వెలుగునందు. ఆహా, ఎంత బాగుందండి అది. ఆ పట్టణానికి 12 గుమ్మాలు, ఆ గుమ్మాలు ముత్యంతో కట్టబడ్డాయి. అంటే నిన్నే సూచిస్తున్నాయి, నిన్నే ఆహ్వానం పలుకుతున్నాయి. రా ముత్యమా, రా ఈ ముత్యపు గుమ్మము గుండా లోనికి ప్రవేశించు అంటున్నాయి. పరలోకం రమ్మని పిలుస్తుంది. ఎందుకంటే ప్రభు సమస్తాన్ని దారబోసి మనల్ని పవిత్రపరిచి సంఘంలో అంటుకట్టారు మనల్ని. ఒకవేళ ఈలోపుగానే పరలోకం నుంచి పిలుపు రాకముందు, ప్రభు మనల్ని సంఘంలో చేర్చిన తర్వాత ఏహ్యమైన వాటికి తల్లి అయిన బబులోను మనల్ని ఆకర్షిస్తుందేమో, ఆకర్షిస్తుందేమో. నిన్న బాప్తిజం పొంది రోజు చచ్చిపోయి అనుకోండి, ఈ పోరాటాలు ఏమి ఉండవు. ప్రియమైన వాళ్ళరా, చిక్కంత ఎవరితో అంటే మనతోటే. ఎందుకంటే మనం ఇంకా బతుకుతుంటాం కదా, మరి మనం ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి కదా దేవుని కోసం. ఇప్పుడు ఎవరైతే దినాలు ఎవరి జీవితాలు అయితే గడుస్తున్నాయో వారి దగ్గరకు అపవాదం వచ్చి వారితో యుద్ధం చేయబోతున్నాడు. ఇది నిజమా, మిమ్మల్ని ఇలా చేశాడా దేవుడు? మరణమే లేని స్థితిలో ఆదాం అవ్వలు ఏదైనా తోటలో బ్రతుకుతున్నా, మరణం ఉందా వాళ్ళకి? ఆకలి లేదు, దప్పిక లేదు, మరణం లేదు, బాధ లేదు, కన్నీరు లేదు. అప్పుడు ఎవరు వచ్చారు? అంతా బాగున్నప్పుడు వస్తాడంటండి, అంతా బాగున్నప్పుడు వస్తాడంటే మీరేమనుకుంటారు? అమ్మయ్య ఇప్పటికంతా బాగుంది, లోకంలో నుంచి దేవుళ్ళకి వచ్చాం, సంతోషంగా ఉన్నాం, ఏ బాధ లేదనుకుంటారు. ఎవరు వస్తారు ఇప్పుడు? వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే వచ్చాడు, మీరు సంతోషంగా ఉన్నప్పుడే వస్తాడు. ఇది నిజమా అంటాడు. ఏది నిజం? మీరు ముత్యమా, మీకోసమైన సమస్తము దారబోసాడా? అసలు మీరు ప్రజలకు కనబట్టలేదు తెలుసా? ప్రజలకు కనబడాలంటే నాలాంటి వాడు ధరించుకోవాలి. ఏ నీలాంటి వాడు ఎందుకు ధరించుకోవాలి అమ్మ చెప్పండి? మీరు వస్తువులు చేసుకుంటారు, ఎప్పుడో నెలకు ఒకసారి బయటికి తీసి తడుకమనిపించి బీరువాలో పెట్టుకుంటారు. ఆ వస్తువు గురించి ఎవరికి తెలిస్తే చెప్పండి? మరి ఎవరు పెట్టుకుంటే తెలుస్తుంది? నెల 30 రోజులు, సంవత్సరం 365 రోజులు ఏమంటే ఫంక్షన్స్కి ఊళ్ళు తిరుగుతూ ధరించుకుని గిరగరా తిరుగుతారు చూసారు, వాళ్ళు ధరించుకున్నారనుకు ఎలా ఉంటుంది? అందరికీ తెలుస్తుంది ఈ వస్తువు యొక్క గొప్పతనం, అవును కదా? మీరు చెప్పండి. మరి అపవాది ఎలాంటోడు భూమి మీద చెప్పండి, అటు ఇటు ఎప్పుడూ తిరుగుతుండేవాడు వీడు. నేను గనక నిన్ను ధరించుకుంటే కనుక నువ్వేంటో లోకానికి తెలుస్తావు అంటున్నాడు. నిజమే, ధరించుకోమందామా? కానీ రక్షకుడిని క్రీస్తు సమస్తాన్ని దారబోసి మనల్ని గోప్యంగా భద్రపరిచి పరలోకానికి చేర్చడానికి సిలువ మ్రాను మీద భేదవాడిగా, దిక్కు లేనివాడిగా, దరిద్రునిగా వెళ్ళాడుతున్నాడు. ప్రేమైన వరలరా, గొప్ప ఐశ్వర్యాన్ని ఆయన కోరుకున్నాడు మన నుంచి, దరిద్రుడిగా కనబడుతున్నాడు. తన ఐశ్వర్యం అంతా మన కోసం దారబోసాడు. మరి అపవాది ఐశ్వర్యవంతులైన మనల్ని ధరించుకుని తాను ఐశ్వర్యవంతులని కనబడడానికి మనల్ని దోచుకుంటున్నాడు. ఈ మంత్యముత్యానికి విరోధం ఉన్నాడు అపవాది. ఈ మంత్యముత్యాన్ని సంపాదించిన వాడు ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఓ మంత్యముత్యమా, నువ్వెవరిని కోరుకుంటున్నావు? ఎవరిని కోరుకుంటున్నావు? నువ్వు నీకోసం ప్రాణం పెట్టిన నీ రక్షకునే నువ్వు కోరుకుంటుంటే నిజంగానే నువ్వు మంచి ముత్యానివి, లేదా అపవాదిని కోరుకుంటున్నావా? వాడికి నీ వాని దూతలకును ఏర్పరిచిన నిత్యాగ్ని గుండంలోనికి నీవును వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నావు. రక్షకుడు నీ కొరకు పడిన శ్రమ వృధా అయిపోబోతుంది. అండ్ యేసుక్రీస్తు మీ కొరకు తన ప్రాణం పెట్టారు, మీకు రక్షణ వచ్చింది, అవునా కదా? అవునా కదా? ఇప్పుడు ఆయన ఎంత సంతోషిస్తారు, ఎందుకంటే మిమ్మల్ని దక్కించుకున్నాడు కదా. ఆయన దక్కించుకున్నాడు, దక్కించుకోలేదా? మొన్న మధ్య మా మేనల్డు నాతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ హాస్టల్ దగ్గర ఒక ముసలామె ఉందట, దేవుడు అంటే చాలా భక్తట. ఆమెకి జబ్బు చేసిందట. ఎవరికి? ముసలామికి. డాక్టర్ గారు ముందు అర్జెంటుగా రక్తం ఎక్కించాలయ్యా, మామగారు రక్తం లేదన్నారట. అప్పుడు మావాడు
జాలి పడిపోయి రక్తం ఇచ్చేసాడు. తప్పు లేదులేండి, ఇవ్వచ్చు. రక్తం అంతా ఎక్కించిన తర్వాత మామగారు చచ్చిపోయింది. ఇప్పుడు ఏమైనట్టు, రక్తం పోయింది, మనిషి పోయింది. ఆ విషయంలో తప్పు లేదనుకుంటే ఆశపడ్డారు. కానీ ఇప్పుడు మన విషయం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి మనల్ని రక్షించుకున్నారు. రక్తం పోయింది, మనం రక్షణలోనికి వచ్చాం. ఇప్పుడు మనం కనుక రక్షణ పోగొట్టుకుంటే ఇప్పుడు రెండు పోతాయి. ఏంటో చెప్పండి, రక్తము పోయింది, రక్షణ పోయింది. ఏం సాధించినట్టయినా అంటే మన జీవితాల్లో యేసుక్రీస్తు వారు చేతకాని వారు అవుతున్నారు కదా. నమ్మిన నీవు నేను రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని పొందలేకపోతే మన విషయంలో ఆయన చిందించిన రక్తం వృధా అవుతుంది. ప్రేమిన వరణ, ఒక విధంగా క్రీస్తు సిలువ రక్తాన్ని పాదములతో త్రొక్కువారు మనం అయిపోతున్నాం, శిక్షకు అర్హులైపోతున్నాం. ప్రేమిన వరణ, ఆయన ప్రాణం పెడితే మనకు రక్షణ వచ్చింది. మనం ముత్యంగా ఉన్నాం. మన వర్తకుడు మన కోసం సమస్తాన్ని దారబోసాడు. మట్టిలో ఉన్న నన్ను పట్టుకుని మెరిసేదిగా మార్చి నా కొరకు సమస్తాన్ని అర్పించిన దేవుడు అతను. ఆయన కొరకు నేను అలా జీవించాలి. ఉన్నతంగా ఉండమంటున్నాడండి ఆయన. మళ్ళీ మట్టిలో కలిసిపోమన్నాడు బాధపడడానికి. ఉన్నతంగా ఉండమంటున్నాడు. ఉన్నతంగా ఉండడానికి వచ్చే బాధ ఏంటండి మనకి? ఏంటి బాధ? మళ్ళీ ఎందుకు మరలా లోకంలోనికి వెళ్తున్నాం? మళ్ళా పొలంలో మట్టిలో ఎందుకు పడుతున్నాం మనం? ఆలోచించండి. ఆయన చేసిన త్యాగం వృధా కాకూడదు మన జీవితాల్లో. అనేకమైన జీవితాలను దేవుని చెంతకు తెచ్చేవారిగా ప్రకాశించాలి. నక్షత్రాన్ని పోలి అందరూ అనేకులను త్రిప్పుదురు వారందరూ ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి నిరంతరము నక్షత్రాలలా ప్రకాశిస్తారని వాక్యం సెలవేస్తుంది. అలా ప్రకాశించేవారు మీరు. ఒక ముత్యాన్ని చూడగానే వర్తకుడు కోరుకుంటాడు. మరి మిమ్మల్ని చూడగానే ఎవరైనా ఆ వర్తకును కోరుకుంటున్నారా? ఆ వర్తకును కోరుకుంటున్నారా? ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకోండి. మీరు మంచి ముత్యం, విలువైన సొత్తు. అది రక్షకుడైన క్రీస్తుకు చెందిన సొత్తు. అది ఆయన వారిగానే జీవించండి. ప్రతిఫలంగా మీకు ఆయన లోకాన్నే ఇచ్చేస్తాడు. ఆయన సింహాసనాన్ని ఇస్తానన్నారు ఆయన. ఇంకేం కావాలి? ఈ మాయ లోకంలో చిన్న చిన్న వాటికి మనం ప్రాకులాడొద్దు. అపవాది మనకు తెలియకుండానే మనల్ని పాడు చేస్తున్నాడు. వాడికి లోనవ్వద్దు. రక్తము చిందునంతగా, రక్తము కారునంతగా పోరాడదాం. పవిత్రతలో జీవిద్దాం. ప్రకాశాన్ని కలిగి ఉందాం. చీకటిలోనికి వెళ్ళొద్దు. అనేకులకు మార్గాన్ని చూపుదాం. రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని అనేక జీవితాల్లో చాటుదాం. ఆయన చెంతకు తీసుకొచ్చేవారిగా ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములుగా